అసలు యాక్చువల్గా సెక్యూరిటీ రివ్యూ కమిటీ అని చెప్పి ఎస్ఆర్సీ అని ఒకటి ఉంటుంది అందులోనే ఐబీజీఐడి రెండు ఉంటాయి వాళ్ళు ఫిక్స్ చేస్తారు అంత ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ కావాలి ఎవరికి ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాలి అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు సో వాళ్ళు ఫిక్సేషన్ ప్రకారం కూడా నువ్వు వెహికల్ ఎక్కావు నీకు బీబీ వెహికల్ నీకు పంపించారు సఫారీ పంపించారు అది దిగిపోయావు ఏ నీకు త్రెట్ లేదా రేపు పొద్దున్న ఏం చేస్తావు ఎవడో నీ మనిషి ఏదో రాయి విసిరించుకుంటావు నీకు అలవాటు కదా గులకరాలతో ఆడుకోవడం కోడికత్తులతో ఆడుకోవడం ఒక రాయి హెసిరించుకుంటావు అదిగో చంద్రబాబు నాయుడు గారు చేయించారని చెప్పి మళ్ళీ మాట్లాడడానిక మరి ఎందుకు బీపీ గారు నువ్వు దిగావు నీకు త్రెట్ లేదనా బీపీ గారు ఎందుకు దిగాల్సి వచ్చింది నీ కారు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది అంటే ఏదో రకంగా ఏదో రకంగా గవర్నమెంట్ మీద చల్లాలి ఇంకొక విషయం చెప్తా ఎప్పుడైతే మనోడు ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో ఐ థింక్ కొంతమంది ఏదో మీడియాలో చూశాను ట్వంటీ ఫోర్త్న ఎప్పుడో ఢిల్లీలోకి వెళ్ళి ధర్నా చేస్తాడంట బుధవారం అతను ఢిల్లీలో ఎందుకు చేస్తున్నాడు తెలుసా మరి ఇరవై రెండో తారీఖు నుంచి అసెంబ్లీ ఉంది కదండీ అసెంబ్లీలో వస్తే మన బండారం బయటపడింది ఈ పది రోజుల నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి డిపార్ట్మెంట్ నుంచి కూడా వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తూ ఉంటే అందులో మా నోడు తాలూకా భాగోతాలు భూభాగోతాలు దందాలు అన్నీ బయటకు వస్తూ ఉంటే ప్రజల్లో ఒక చర్చ జరుగుతుందని ఒక డైవర్షన్ పాలిటిక్స్ తీసుకోవడానికి ఒక వగ్ర విభేదాల మధ్య జరిగిన ఒక హత్యని బేస్ చేసుకుని బురద చల్లే ప్రయత్నం చేయడానికి ఈరోజు కిందకు వచ్చాడైనా లైమ్ లైట్లోకి బయటకు వచ్చి ఈరోజు మాట్లాడుతున్నాడు ఇరవై నాలుగున ఇరవై మూడు ఇరవై నాలుగులో శ్వేతపత్రం పోలీస్ లా అండ్ ఆర్డర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి సిద్ధపడ్డాం నీకు ఉంటే ఇక్కడే ఆటవిక పరిపాలన జరిగిపోతుంది ఇలా జరిగిపోతుంది అలా జరిగిపోతుంది అని నువ్వు అనుకుని ఉంటే నిజంగా నీ మనసాక్షికి సాక్షిగా అనుకుని ఉంటే దా దమ్ముంటే అసెంబ్లీకి రా అసెంబ్లీలో మాట్లాడేసుకుందాం నువ్వు వెళ్ళి ఆ రోజు వెళ్ళి అసెంబ్లీ అయిపోయిన తర్వాత కూడా ఢిల్లీకి వెళ్ళచ్చు అసెంబ్లీ పీరియడ్లోనే ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు కదా ఉన్న పట్టుమనున్న పదకొండు మందిని నీతో కల్ప పదకొండు మందిని కూడా ఎందుకు అటువైపు తిప్పేది రమ్మను అసెంబ్లీకి వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి నా దాస్తోనే కదా ఎమ్మెల్యేగా నెగ్గేది రమ్మను అసెంబ్లీకి కూర్చోండి అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు చెప్తారు అందులో ఒకటి అబద్ధం అని కానీ ఒకటి నిజం లేదని కానీ ఏదైనా ఒకటి చెప్పమనండి దమ్ముంటే నేను ఛాలెంజ్ సిరుతున్నా రా అసెంబ్లీ ఇక్కడ నీకు దమ్ముంటే ఈరోజు నీ మీద నువ్వు ఇన్ని అబద్ధాలు మాట్లాడుతుంటే నేను ఒకటే అడుగుతున్నా అక్కడ జగన్మోహన్ రెడ్డి అవనేయండి వేరేవాడు ఎవడైనా అవనయండి గవర్నమెంట్ మీద తప్పుడు ఆరోపణలు చేస్తే కేసులు పెట్టడానికి కూడా వినకాడం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా ఎట్టి పరిస్థితులను వినుకావడం ఎవడైనా సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా సమ్ ఎక్స్ ఉన్నాడా మాకు అనవసరం ఎట్టి ఎందుకు ఒకటే చెప్తున్నా ట్రిపుల్ ఆర్ గారు ఉన్నారండి రఘురామకృష్ణరాజు గారు ఎందుకు ఆ రోజు నువ్వు తీసుకెళ్ళి కొట్టించి చంపించేద్దామని కూడా ఆలోచన చేసి రకరకాలైన విన్యాసాలు చేసి అతను తీసుకెళ్లి అరెస్ట్ చేసావు ఒక ఎంపీని సిట్టింగ్ ఎంపీని టీవీ ఫైవ్ గారు ఉన్నారు ఆయన మీద ఎందుకు రాజద్రోహం కేసు పెట్టావు అసలు రాజద్రోహం కేసు అన్నదే లేదు అసలు యాక్చువల్గా రాజద్రోహం కేసు అనేది నువ్వు నువ్వు చెప్పినట్టు నువ్వు పెట్టినట్టు ఉంటే కనుక ఫస్ట్ ఈ రోజు కేసు బుక్ చేయబోయేది రాజద్రోహం కేసు నీ మీదే ఫస్ట్ బుక్ చేయబోయేది ఆ రోజు ప్రతి ఒక్కరి నోళ్ళు నొక్కి డిపార్ట్మెంట్ని తొత్తుల కింద వాడుకొని ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్డీఏ కూటమి మీద బురద చల్లి నేను గవర్నర్ దగ్గర దగ్గరికి వెళ్తాను గవర్నర్ గారి దగ్గరికి ఇవన్నీ కాదు నేను కొన్ని ఇస్తాను నాగమ్మ హత్య కేసు గురించి ఏమైందో చెప్పు నాగమ్మ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళగలిగావా పులివెందెల్లో నాగమ్మని హత్య చేశారు ఎందుకు నేను నీ కోట్లు కదా పాప నాగమ్మ కనీసం ఇంటికే వెళ్ళగలిగావా పో సీఎం స్థాయిలో వెళ్ళలేపోయావు మరి మొన్ననే వెళ్ళలేపోయావా ఒక్కళ్ళ గురించి మాట్లాడలేక ఒక్కల గురించి మా ఏంటది దాన్ని కనికరం చూపించకుండా కన్సెంట్ చూపించకుండా ఈ రోజు రాజకీయంగా ఏదో రకంగా బురద చల్దామని నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాం ఎస్ మేము ఒకటే చెప్తున్నా ఈరోజు గాంజా విషయంలో మొన్న మాచర్లు మన వినుకొండ ఇష్యూలో కూడా వాళ్ళ ఎక్స్ఎమ్ఎల్ఏ చెప్పాడు గంజామతులో చంపాడని ఈరోజు జరుగుతున్న ఈ ప్రతి ఇన్సిడెంట్కి వెనకాతల గంజా అన్నది బేస్ అయిపోయింది ఆ ఐ ఐదు సంవత్సరాల కాలంలో గంజా అని అనకూడదు కానీ ఒక రాష్ట్ర పండుగ పండించారు ఇల్లు విపరీతంగా విచ్చల పెరిగిపోయింది ఒకసారి మొన్న ఎప్పుడో బయటకు వచ్చి అంటాడు విషపు విషపు బీజాలు ఏదో సంథింగ్ విషపు బీజాలు నాడుతున్నారని ఏదో మాట్లాడాడు అరే ఆల్రెడీ నువ్వు నాటేసావు విషు బీజాలు ఐదు సంవత్సరాలకి ఐదు ఆరు సంవత్సరాల ముందే నువ్వు నాటేసావు విషు బీజాలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో దాని తాలూకా అవశేషాలు ఇప్పుడు కొన్ని కొన్ని బయటపెడుతున్నాయి వాటిని ప్రక్షాళన చేసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది డిపార్ట్మెంట్ కూడా ప్రస్తుతం వరకు ఏమైపోయిందంటే ఇంతవరకు డిపార్ట్మెంట్ కూడా కొంతమంది ఇప్పటికీ పరదాలు కట్టడానికి ఏంటది బారికేడ్లు వేయడం పరిస్థితి అయిపోయినట్టు అయిపోయింది అది కాదు వాళ్ళు కూడా రంగంలో దిగుతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళందరూ ఎస్పీల గురించి ఎంత ధైర్యం ఉంటే ఎస్పీల గురించి పేర్లు పెట్టి మాట్లాడతాడండి అవునా రెడ్డేడ్ మంచోడట తర్వాత వచ్చిన శ్రీనివాస్ మంచోడు కాదంట ఆ పల్నాడు ఎస్పీల గురించి అంటే ఇక్కడ ఎంత విషపు విషవాన్ని కక్కాలని చూస్తున్నాడో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి ఒకటే చెప్తున్నానండి ఈ రోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఆ రోజు అమలు పరిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాజ్ పర్ రూల్ ప్రకారం వెళ్తూ ఉంటే మాట్లాడుతున్నాడు ఆ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయలేదు దానికి వేరే ప్లాట్ఫామ్ ఉంది వేరే వేరే రకంగా మాట్లాడుకోవచ్చు అది ఇది ఎందుకు రెండు కలిపేసి నాన్న రచ్చ చేసేసి ఏదో రకంగా ఫ్రస్ట్రేషన్ అంతా బయటపడేసుకుంటాం నేను మాత్రం ఒకటే చెప్తున్నానండి ఎవరైనా సరే గవర్నమెంట్కి వ్యతిరేకంగా కాదు గవర్నమెంట్ని టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాలతో మాట్లాడితే గనక అది జగన్మోహన్ రెడ్డి అవనియండి ఏ రెడ్డి అవనియండి ఎవడైనా అవనేయండి చట్టపరమైన చర్యలు తీసుకోబడితే చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని క్లియర్గా మాత్రం చెప్తున్నాం